హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వంగవీటి రాధాకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు, జంపింగ్ కు రెడీ. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ ఎక్కింది. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటనతో కొత్త టర్న్ తీసుకుంది. టీడీపీలో పలువురు సీనియర్ల సీట్లు డైలమాలో ఉన్నాయి. టీడీపీ 94 సీట్లకు, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తు తేలిన తరువాత మిగిలిన సీట్లపైన నిర్ణయం తీసుకుని ఉన్నారు. తాజా జాబితాలో వంగవీటి రాధాకు సీటు దక్కలేదు. దీనిపైన రాధా అభిమానులు మండిపడుతున్నారు. రాధా ఏం చేయబోతున్నారు? ఏపీలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్లను ఖరారు చేసింది. టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించింది. అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎలాగైనా జగన్ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ లక్ష్యం. బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నా ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన స్థానాలలో పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు. మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీకి కేటాయించగా మిగిలిన స్థానాలలో సీట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అందులో మరికొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. దీంతో సీట్లపైన ఆశలు పెట్టుకున్న సీనియర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. విజయవాడ నగరంలోని 3 స్థానాలలో రెండింట టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమా పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం సీటు కోసం టీడీపీ జనసేన మధ్య పోటీ నెలకొంది. ఈ జాబితాలో వంగవీటి రాధాకు సీటు కేటాయించలేదు. ఈసారి వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సీటు దక్కే ఛాన్స్ లేదు. వంగవీటి రాధాకు టికెట్ కేటాయించకపోవడంపై రంగా రాధ అభిమానులు చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమం సీటు పెండింగ్లో ఉన్నా అక్కడ బీసీ లేదా మైనారిటీకి సీటు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో అక్కడ రాధాకు ఛాన్స్ లేనట్లే. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది. దీనికి అంగీకరించని రాధ టీడీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. ఇక రాధాను జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. రాధ నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలోనే వైసీపీ నేతల నుంచి తమ పార్టీలోకి రావాలని మంతనాలు జరిపారు. రాధ టీడీపీలోనే కొనసాగారు. లోకేష్ యువగళం యాత్ర సమయంలోనూ మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాధాకు సీట్లు లేకపోవడంతో ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. రాధ ఈ పరిణామాలపైన స్పందించలేదు. కానీ ఆయన అనుచర గణం మాత్రం రాధ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.